వెల్కమ్ టు TS24 న్యూస్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేపీసీసీ చీఫ్ డికే శివకుమార్ ను ఓడించాలని బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేసింది. అయితే కాంగ్రెస్ ఎత్తుగడలకు బీజేపీ ప్లాన్స్ వర్కౌట్ కాలేదు. చివరకు డికే శివకుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో 100,000 పైన ఓట్లు సాధించి ఎమ్మెల్యే అయ్యారు. సీఎం పదవి కోసం చివరి నిమిషం వరకు పోటీ పడిన శివకుమార్ చివరికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండటానికి రాజీకి వచ్చారు. అయితే గత 3 సంవత్సరాలుగా కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 40% కమిషన్ వసూలు చేసింది అని ఇంతకాలం హస్తం పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ 40% కమిషన్ ప్రభుత్వమని ప్రజల మధ్యకు పోయిన కాంగ్రెస్ పార్టీ చివరకు 135 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇంతకాలం కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పనుల విషయంలో విచారణ జరిపించాలని, ఎవరి దగ్గర ఎంతెంత కమిషన్ నొక్కారో వాళ్లను బయటకు లాగాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక బీజేపీ అవినీతి మొత్తం బయటకు లాగడానికి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. 2 ఏళ్ల నుంచి డికే శివకుమార్ ను సిబిఐ అధికారులు, ఈడీ, ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు. డికే శివకుమార్ ను ఒకసారి జైలుకు పంపించిన అధికారులు ఇప్పుడు ఆయన్ను విచారణ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో కర్ణాటక బీజేపీ నాయకుల అవినీతి మొత్తం బయటకు తీసి ప్రతీకారం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.